ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ వేడి ఇంకా కంటిన్యూ అవుతుంది పంచాయతీ ఎన్నికల తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికలు రావడం ఆ ఘాటు ఆ హీటు ఇంకా పెరుగుతోంది ప్రధానంగా చిత్తూరు జిల్లాలో అగ్రనేతల మధ్య ఈ రాజకీయ వేడి అనేది రోజు రోజుకి రాజుకుంటున్న పరిస్థితి మాజీ సీఎం చంద్రబాబు గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు గారికి ఎప్పటి నుంచో రాజకీయ శత్రుత్వం అనేది కంటిన్యూ అవుతుంది అయితే తాజాగా ఎప్పుడైతే కుప్పంలో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయ్యిందో వీళ్ళిద్దరి మధ్య విమర్శల జోరు అనేది పెరుగుతుంది అది ఎంతవరకు వెళ్ళింది అంటే సవాలు విసురుకునే వరకు వెళ్ళింది పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో ఓటమి తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు అక్కడ పర్యటిస్తున్నారు దీంతో పెద్దరెడ్డి గారు ఒక సవాల్ విసిరారు ఆయన కూడా మాటల డోసు పెంచుతూ పోతున్నారు రోజురోజుకి ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి దమ్ముంటే కనుక చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలి అంటూ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక సవాలు విసిరారు కుప్పంలో ఓడిపోయినా చంద్రబాబుకి ఇంకా కనువిప్పు కలగలేదు అని పెద్ద రామచంద్ర గారు కామెంట్ చేస్తూ అందుకే అసహనం విపరీతంగా పెరిగిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒకవేళ దమ్ము ఉంటే కనుక పొంగనూరు నుంచి పోటీ చేసి గెలిచేంత సత్తా ఉందా దీనికి సమాధానం చెప్పాలి పొంగనూరు వచ్చి చంద్రబాబు ఏం చేస్తారు అని చెప్పి ప్రశ్నించారు చంద్రబాబు మిథున్ రెడ్డిని అక్రమంగా పదిహేను రోజులు జైల్లో పెట్టించారు అని చెప్పి మంత్రిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఒకసారి గుర్తు చేస్తూ గతంలో చంద్రబాబు పథకాల వాళ్ళ పథకాలు చ చంద్రబాబు గారు అమలు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ అబ్బా సొత్తుతో అమలు చేశారా అని కూడా పెద్దిరెడ్డి గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్లే రాష్ట్రం అంతా కూడా టీడీపీని ఓడించారు అయినా ఇంకా బుద్ధి రాలేదా దమ్ముంటే పొంగనూరు నుంచి గెలుపొందాలి పొంగనూరు నుంచి పోటీకి దిగేంత దమ్ము ధైర్యం సత్తా ఉందా అంటూ ఒక సవాల్ విసిరారు మరి ఈ సవాల్కి చంద్రబాబు గారు సై అంటే గనక చిత్తూరు జిల్లా రాజకీయాలే కాదు మొత్తం ఏపీ రాజకీయాలే వేడెక్కే అవకాశం ఉంటుంది లేదంటే రాజీనామాకు సిద్ధపడాలి అనేది మరి పెద్దిరెడ్డి గారు అది ఓకే అంటే పెద్దిరెడ్డి గారు రాజీనామాకు సిద్ధపడతారా లేదంటే పోటీ చేయలేకపోతే చంద్రబాబు గారు ఉన్న గొప్ప నియోజకవర్గానికి రాజీనామా చేస్తారా టీడీపీ అధ్యక్షుడిగా టీడీపీ అధినేతగా కూడా రాజీనామా చేస్తారా ఏంటి అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతున్నాం సో పెద్దిరెడ్డి గారి సవాల్ని స్వీకరించే దమ్ముందా అంటూ కూడా వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఒక సవాల్ విసురుతున్నారు ఒక ప్రశ్న విసురుతున్నారు దీని మీద రియాక్ట్ అవుతుందా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు సైలెంట్ గా ఉంటారు చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి